మంత్రి కేటీఆర్ కు జాతీయంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షులు నిర్మాణాత్మక విమర్శలు చేయడం లేదని అన్నారు. సంచలనాల కోసం బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారని వివేకానంద దుయ్యబట్టారు. 1000 ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్లుంది అని రేవంత్ రెడ్డి తీరు ఉందన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ల పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రఘునందన్ మంత్రి కేటీఆర్కు నీతులు బోధించే స్థాయా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్కే రాజకీయ అనుభవం ఎక్కువ అని వివేకానంద చెప్పారు. కేటీఆర్పై నిరాధార విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందరూ వచ్చి ముక్త కంఠంతో ఖండిస్తా ఉంటే వారి పార్టీ నాయకుడు ఎంపీ పోయి మోడీ గారితో కరచలనం చేసి కౌగులించుకుంటున్నాడు, నవ్వుకుంటూ మాట్లాడుతుంటాడు. మళ్ళీ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తాడు. ఇక్కడ వచ్చి మరి ఆయన రేవంత్ రెడ్డి వచ్చి నవ్వుకుని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏదో అర్థమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అయోమయమైన పరిస్థితి. ఒక సర్కస్ లాగా తయారైపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఒక సిద్ధాంతం అంటూ ఉందా? అసలు ఒక లైన్ అంటూ ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్న అవసరం ఉన్నది ఈరోజు. కాబట్టి బేస్లెస్ అలిగేషన్ చేసి ముందు నుంచి కూడా అపాసుపాలు అవుతా ఉన్నారు. ఈ సందర్భంలో కూడా అపాసుపాలు అవుతారు. ఈరోజు చాలా స్పష్టంగా మరి నిన్న మా వారి నాయకుడు రాహుల్